శరవేగంగా మారుతున్న తెలంగాణ రాజకీయాలు బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టు ఇరు పార్టీల నేతల మాటల యుద్ధం బీజేపీని నిర్వీర్యం చేసే కుట్రగా బీఆర్ఎస్ ప్రయత్నం కర్ణాటక ఎన్నికల ఫలితాలలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించటంతో తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు శరవేగంగా మారుతూ వచ్చాయి రాష్ట్రంలో ప్రస్తుతం బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అన్నట్టు ఇరు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది అంతకుముందు తెలంగాణలో ప్రధానంగా బీజేపీని మాత్రమే టార్గెట్ చేసిన బీఆర్ఎస్ ప్రస్తుతం బీజేపీని పూర్తిగా పక్కన పెట్టినట్లు కనిపిస్తోంది కేవలం కాంగ్రెస్ పార్టీని గతంలో కాంగ్రెస్ పాలనను టార్గెట్ చేస్తూ ఇటీవల కాలంలో మంత్రి కేటీఆర్ చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయ వర్గాలలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి ఇది కావాలని తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి ప్రాధాన్యత తగ్గించటానికి జరుగుతున్న బీఆర్ఎస్ స్ట్రాటజీగా తెలుస్తోంది తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్కు ప్రత్యామ్నాయం మేమే అని బీజేపీ చెప్పే ప్రయత్నం చేసింది అందులో భాగంగానే దూకుడుగా బీఆర్ఎస్ పార్టీపై బీజేపీ నాయకులు విరుచుకుపడ్డారు తెలంగాణ రాష్ట్రంలో జరిగిన దుబ్బాక హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా పలు స్థానాలలో బీజేపీ విజయం సాధించటంతో తెలంగాణ ప్రజలకు కూడా బీఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయంగా బీజేపీ కనిపించింది కాంగ్రెస్ పార్టీ ఉనికిని కోల్పోయి మనుగడ కోసం పోరాటం వచ్చింది అయితే ఇప్పుడు తమకు గట్టి పోటీ ఇచ్చేది కాంగ్రెస్ పార్టీనే అన్న చందంగా బీఆర్ఎస్ పార్టీ నేతలు కేటీఆర్ వంటి మంత్రులు కాంగ్రెస్ ను పదే పదే టార్గెట్ చేస్తున్నారు దీంతో బీజేపీకి తెలంగాణలో ప్రాధాన్యత లేదు అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది ఇది కావాలని బీజేపీని నిర్వీర్యం చేసే కుట్రగా పలువురు బీజేపీ నాయకులు భావిస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగానూ సత్తా చాటలేని కాంగ్రెస్ తమ ప్రత్యర్థి అని చెప్పటం కేవలం తెలంగాణలో బీజేపీ లేదని చెప్పటం కోసమే అని భావిస్తున్నారు అయితే బీజేపీ నేతలు బీఆర్ఎస్ నేతలు మంత్రులు తమను టార్గెట్ చేయకపోవటంతో ఈ పరిణామాలను జాగ్రత్తగా గమనిస్తూ కేసీఆర్ ఎత్తుగడలను అర్థం చేసుకుంటున్నారు అదును చూసి దెబ్బ కొట్టాలని భావిస్తున్నారు ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రంలో బీజేపీని సైడుకు నెట్టి కాంగ్రెస్ను టార్గెట్ చేయటంతో రాజకీయాలలో ఒక్కసారిగా విచిత్రమైన పరిస్థితి నెలకొంది